అస్సలు వేట మొదలైంది అని ట్రైలర్ ఎండ్ అవుతుంది. సో దానికంటే ముందు మనకు ఒక ఓల్డ్ టైప్ లో ఒక డిఫరెంట్ గా ఉండే మ్యూజిక్ ఫైట్ సీన్స్ తో చూపిస్తారు. ఎంత మంది అబ్జర్వ్ చేశారు అండ్ అలాగే ఆ ఫైట్ సీన్స్ లో మనకు గోడ మీద పాత కలుపు నిర్మా యాడ్ ఉంటుంది. పాతదంటే మరీ పాతది కాదు, ఇయర్ 1994 అండ్ ఇక్కడ లాక్టోకింగ్ అనే చాక్లెట్ యాడ్ కూడా కనిపిస్తుంది. సో అది అప్పట్లో ఫేమస్ అండ్ అది ఇయర్ 1989 లో లాంచ్ అయ్యింది. సో ఈ ఇయర్స్ మనకు ఈ డాక్యుమెంట్స్ ని పెన్ అండ్ పెన్సిల్ తో సైన్ చేసి ఫిల్ చేస్తున్నారుగా. సో ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే డేట్ మంత్ ఇయర్ కనిపిస్తుంది. సో జూన్ మంత్ లో 1994 లో రేషన్ కార్డ్ అండ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నట్లుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదంతా చిత్తూరు డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది. సో అది వెహికల్స్ ఒకటి కాదు, చాలా వెహికల్స్ రిజిస్ట్రేషన్ బట్టి మనం చెప్పగలుగుతున్నాం. సో ఇప్పటి వరకు చెప్పింది డీటెయిలింగ్ నెంబర్ 1. హలో 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 ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. బ్రేక్డౌన్స్ గా పాప్ మళ్ళీ వచ్చేసాడు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో విత్ రామారావు అండ్ డ్యూటీ ట్రైలర్ బ్రేక్ డౌన్. నేను మీ పేరు తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. సో కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 2, ఇందాక సర్టిఫికేట్స్ అని మాట్లాడుకుందాంగా. సో ఇందులో రవితేజ గారు డిప్యూటీ కలెక్టర్, మండల్ రెవెన్యూ ఆఫీసర్ గా ఆ ఏరియాలో చేస్తూ ఉంటారు. సో ఆ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఫామ్ రాస్తుంది ఒక 71 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ కి. మేబీ ఆయన పేరు సురేష్ అవ్వచ్చు అండ్ ఆల్సో ఎం నాయుడు బాబు అనే అతనికి ఫామ్ కూడా ఫిల్ చేసి సైన్ చేస్తున్నారు. అంటే ఈ ఫామ్స్ ద్వారా ఒకరికి కాదు చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ అండ్ రేషన్ కార్డ్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. మరి ఒక చేతిలో పెన్సిల్ అండ్ ఇంకొక చేతిలో గ్రీనింగ్ పెన్ ఏంటి అంటే, లెఫ్ట్ హ్యాండ్ తో పెన్సిల్ ద్వారా ఫామ్ ఫిల్ చేసి రైట్ హ్యాండ్ ద్వారా ఆ ఫిల్ చేసిన ఫామ్ ని గ్రీనింగ్ తో డిప్యూటీ కలెక్టర్ కాబట్టి సైన్ చేస్తున్నారు. సో హోప్ మీరందరూ ట్రైలర్ చూసారు కాబట్టి మనం నెక్స్ట్ చెప్పే డీటెయిల్స్ మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి. నెంబర్ 3, ఇదంతా చేసింది ఎవరికోసమో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుందిగా. అండ్ అసలు మనకు ట్రైలర్ లో ఒక డైలాగ్ కూడా వస్తుంది, ఇప్పటి వరకు న్యాయంగా డ్యూటీ చేశాను, ఇప్పటి నుండి ధర్మంగా రామారావుగా పనిచేస్తాను అని. అంటే ఇంతకు ముందు కూడా ఆయన రామారావే, కాకపోతే డిప్యూటీ కలెక్టర్ రామారావు, కానీ ఇప్పటి నుండి మీకు అర్థమైందిగా. సో ఇదంతా చేసింది చనిపోయిన కూలీల ఫ్యామిలీ కోసం. అంటే మనకు ట్రైలర్ స్టార్టింగ్ లో చాలా మంది చనిపోయినట్టుగా క్లియర్ గా చూపిస్తారు. సో వాళ్ళందరూ రోజువారీ కూలీలు, పనిచేస్తేనే వాళ్ళ ఇల్లు గడుస్తుంది. మరి అలాంటి వారిని చంపేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా బ్రతుకుతాయి? నెంబర్ 4, సరే ఆ కూలీల కథ ఏంటి అంటే, మేబీ ఎర్రచందనాన్ని అడవుల్లో కొట్టడం కోసం వెళ్లిన కూలీలను పోలీస్ డ్రెస్సెస్ లో ఉన్న వారు చుట్టుముట్టి బంధించి డీటెయిల్స్ అడిగి ఆ తర్వాత సాయంత్రం వాళ్ళని వదిలేస్తే వాళ్ళని దారుణంగా అతికిరాతకంగా తల మీద రకరకాలుగా చంపేస్తారు కిరాయి హంతకులు. ఇలా చేస్తే వాళ్ళకు ఉపయోగం ఏంటి అంటే, ఆ కూలీలు చనిపోతారు అండ్ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, జనాలు గవర్నమెంట్ మీద తిరగబడతారు అండ్ విలన్ గ్యాంగ్ చేసే స్మగ్లింగ్ ని పట్టించుకునే టైం అసలు ఎవరికి ఉండదు. సో ఈలోపు కోట్లు విలువ చేసే చెక్కలను దేశం నుండి దాటించవచ్చు. సో అలా ప్లాన్ వేసిన విలన్ వాళ్ళని చంపేస్తాడు. సో వాళ్ళు దాదాపుగా 33 మంది ఉంటారు, మేబీ ఇంకా ఎక్కువే ఉండొచ్చు, చెప్పలేం. నెంబర్ 5, సో ఇందులో వేణు గారు జే మురళి సిఐగా చేస్తున్నారు. సో ఈ మురళియే కాదు, ఊళ్ళో ఉన్న వారందరూ కూడా కొన్ని రోజులుగా మిస్సింగ్ కేసెస్ అని వస్తే లెక్క చేయరు, అంటే పట్టించుకోరు. చనిపోయిన వారు ఆల్మోస్ట్ శవాలుగా మరి వాళ్ళ ఊళ్ళకు వచ్చేస్తారు. సో అందుకే ప్రభుత్వం వాళ్ళని పొడుస్తుంది అండ్ అలాగే ఊళ్ళో ఉన్నవారు కూడా చాలా మంది మిస్ అవుతారు. నెంబర్ 6, అలా చనిపోయిన వారిని గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని వాళ్ళ వాళ్ళ ఇళ్లకు చేరుస్తారు అండ్ చాలా వరకు వాళ్ళని గవర్నమెంటే పూడుస్తుంది, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుమతితోనే అలా చేయొచ్చు. సో వాళ్ళు చనిపోయారు కాబట్టి మేబీ వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయని రామారావు ఇలా సర్టిఫికేట్స్ ద్వారా హెల్ప్ చేయొచ్చు. నెంబర్ 7, మరి స్టార్టింగ్ లో ఒక పాప మా డాడీ అని చెప్పి మాట్లాడుతుంది. సో తన ఫాదర్ కూడా సేమ్ అలాగే మిస్ అయ్యి ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ పాప మూవీలో ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, ఈ కార్స్ లో వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ ని చంపేస్తారు. ఎందుకు, ఇంతకు ముందు చెప్పినట్టు ఆ అల్లర్లు విలన్ గ్యాంగ్ స్టార్ట్ చేసి సరుకుని దాటిస్తారు అని మనం మాట్లాడుకున్నాం. సో అలా జరిగినప్పటికీ అక్కడికి ఒక రెవెన్యూ ఆఫీసర్ రౌండ్స్ లో ఉండి ఆ వచ్చిన లారీని ఆపి వెతకడం స్టార్ట్ చేస్తాడు. సో అలా చెక్ చేస్తున్నప్పుడు ఆ కిరాయి హంతకులు వచ్చి రెవెన్యూ ఆఫీసర్ ని అండ్ తనతో పాటు ఉన్న వారందరినీ చంపేసి దాచేస్తారు, అంటే ఎవరికి కనపడకుండా కూర్చేయచ్చు, మేబీ చెప్పలేం. నెంబర్ 8, మేబీ అందుకే రామారావుకి అర్థమయ్యి ఇక్కడ కూలీలను చంపేసి డైవర్ట్ చేశారు, అసలు వాళ్ళని చంపింది గవర్నమెంట్ పోలీస్ వారు కాదు విలన్ గ్యాంగే అని అర్థం చేసుకుని తన ఫ్రెండ్ అయిన ఆఫీసర్ ని చంపేశారు అని తెలుసుకొని సేమ్ అలాగే తన ఫ్రెండ్ కూడా ఆ గ్యాంగే చంపేసి ఉంటారు, అందుకే మా ఫ్రెండ్ కనబడతలేదు అని ఆయన వెతకడం స్టార్ట్ చేస్తారు. సో అలా ఆ ఇన్ఫో లాగి తను ఆ కేసుని పర్సనల్ గా తీసుకుంటాడు, అలా తీసుకుంటూ వెతకడం స్టార్ట్ చేస్తాడు. సో అందులో భాగంగానే నేను పోలీస్ ఆఫీసర్ ని కాదు అని చెప్పి చెమ్మక్ చంద్ర గారి దగ్గరకు
కు వెళ్లి ఇన్ఫోని లాగుతాడు. సో అప్పుడే చెమక్ చంద్ర గారు, మీరు పోలీస్ ఆఫీసర్ కాదు కదా సార్ అని అడుగుతాడు. సో అలా ఒక్కొక్క పజిల్ ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. మేబీ రామారావు వాళ్ళ ఫాదర్ నాజర్ గారిని కూడా ఆ రౌడీలే చంపొచ్చు. అండ్ ఆల్సో ట్రైన్ లో కూడా రామారావుని చంపడానికి వాళ్ళు వస్తారు. నంబర్ 9. సరే, మనం ఆల్రెడీ ట్రైలర్ లో రెండు పెద్ద పెద్ద లారీస్ ని భూమిలో పాతిస్తున్నట్టుగా చూశాం. చూశాంగా, మరి ఎందుకు అనే క్వశ్చన్ వచ్చిందా మీకు? సో దాన్ని మనం క్రాక్ చేశాం, అదే ఎవిడెన్స్ దాయడానికి. అది మాకు తెలుసు, అసలేంటా ఎవిడెన్స్ అని అడిగితే, పోలీసులకు ఎవరికి తెలియకుండా ఆ ఎవిడెన్స్ ని దాయడం కోసం ఆ ట్రక్కుల్ని పూజ చేస్తారు. ఇంతకు ముందు మనం కూలీలను చంపేశారు అని చెప్పుకున్నాంగా, అది ఎవరు చంపేశారు అండ్ ఎవరి మీద తోసేశారు అనేది మనం మాట్లాడుకున్నాం. అలా విలన్ గ్యాంగ్ ఆ కూలీలను వేరే చోట చంపేసి ఈ పోలీసులు ఉండే చోట పడేసి, అంటే ఆ పెద్ద పెద్ద ట్రక్స్ ద్వారా వాళ్ళందరినీ తీసుకువెళ్లి ఆ జోన్ లో పడేసి వచ్చి ఉండొచ్చు. అది ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, ఇది గెస్ మాత్రమే, మేబీ ఈ పాయింట్ మూవీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ రైట్ సైడ్ లో ఉన్న ఒక లారీ క్యాబిన్ ట్రాలీ మీద ఏదో థిక్ మార్క్స్ ఉన్నాయి, అంటే లైక్ రక్తం ఎండగడితే గడ్డగడితే ఎలా ఉంటుందో అలాంటి మార్క్స్. సో మేబీ అలా జరగొచ్చు అని నేను గెస్ చేస్తున్నా. మరి ఇంకొక లారీ మీద ఏం తీసుకువెళ్లారు, అక్కడ మార్క్స్ ఏమి లేవు కదా, అంటే మేబీ ఆ లారీలో చెక్కలేమన్నా తీసుకువెళ్ళచ్చు. ఎందుకంటే 33 మంది ఒక లారీలో పట్టేస్తారు కాబట్టి ఇంకొక లారీ మీద చెక్కలేమన్నా తీసుకువెళ్ళచ్చు అని గెస్ చేస్తున్నాను. నెంబర్ 10. ట్రైలర్ స్టార్టింగ్ లో పెట్రోల్ క్యాన్ పట్టుకుని వస్తున్నట్టుగా మనకు చూపిస్తారు హీరో గారు. సో అది తీసుకువచ్చి ఆ పొలిటీషియన్స్ మీద, అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారి మీద పోసి వెలిగించబోతుంటే అక్కడున్న వారందరూ మెయిన్ గేట్స్ ద్వారా పారిపోతారు. బట్ అప్పటికే ఆ గేట్స్ కి తాళాలు వేసి ఉంటాయి. అండ్ ఆ బెల్ట్ పైన ఉన్న నంబర్ ఏంటి, అలా ఎందుకు రాసుకొచ్చారు, ఆ నంబర్ +8 తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో అవి 11 నెంబర్స్ ఉన్నాయి. సో నేను గూగుల్లో +8 తో స్టార్ట్ అయ్యే ఇంటర్నేషనల్ కాలింగ్ కోడ్ కూడా వెతకడం ట్రై చేశాను. నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా మధ్య లో ఉన్న యాంగులా అనే దీవిని చూపిస్తుంది ఆ గూగుల్ మ్యాప్. అసలు దానికి లింక్ ఉందా, ఆర్ అది మూవీలో వేరే దాన్ని ఏదైనా రెఫరెన్స్ చేస్తుందా, ఏమో చెప్పలేము. అండ్ కాలిపోతున్న మనిషి ఎవరు, ఆ ఫేస్ ని ఎక్కడో చూసినట్టు ఉంది కదా. అండ్ ఆ బ్లూ వ్యాన్ ని నడుపుతున్నది ఆర్ అందులో ఉన్నది ఎవరు, ఎందుకంటే కూలీలు పూర్చే టైంలో ఆ వ్యాన్ అక్కడే ఉంది. అండ్ ఈ క్లైమాక్స్ ఫైట్ సీన్ లో కూడా ఇక్కడే ఉంది, అంటే అది విలందా, అసలు విలన్ ఎవరు, రామారావు ఆ ఫైల్స్ రికార్డ్ రూమ్ ని ఎందుకు కలుస్తున్నాడు, రామారావు ఒకరిని లవ్ చేస్తాడు అండ్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడు ఎందుకు. సో ఇలాంటి డీటెయిల్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా థియేటర్ లో మూవీ చూడాల్సిందే. ఇంకా మాట్లాడితే మూవీ గురించి చాలా తెలిసిపోతుంది. సో ఇక్కడితో ఆపేద్దాం, మళ్ళీ మూవీ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, లెట్స్ మీట్ విత్ సమ్ అదర్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.